நமஸ்தே, வெல்கம் டு டைட் மென்யூ. సో వారంలో మనం సెకండ్ డేలోకి ఎంటర్ అయిపోయామండి. ఈ వీక్ మొత్తం కూడా మనం వైటమిన్ B12 గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ అందులో భాగంగానే నిన్న కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము, అలాగే మంచి రెసిపీ కూడా ప్రిపేర్ చేశారు కదా. మరి ఈ రోజు కూడా దీని గురించి ఏం చెప్తారో చూద్దాము, అలాగే ఏం రెసిపీ చేస్తారో కూడా తెలుసుకుందాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ తేజస్వి. హలో తేజస్వి గారు. తేజస్విని గారు, హౌ ఆర్ యూ? ఫైన్, మీరు? నేను కూడా చాలా బాగున్నానండి. సో వైటమిన్ B12 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం కదా, సో ఈ వీక్ మొత్తం కూడా దాని గురించే మాట్లాడుకుంటున్నాము. అండ్ ఈ రోజు వైటమిన్ B12కి సంబంధించి ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఇవాళ మనం చేసే రెసిపీ ఎగ్ వెజిటబుల్ ఫ్రై. ఎగ్ వెజిటబుల్ ఫ్రై. సో వెజిటేబుల్స్, ఎగ్స్ అన్ని మిక్స్ చేసి ఫ్రై చేస్తున్నారు అన్నమాట ఈరోజు. సో వైటమిన్ B12కి సంబంధించి ఈరోజు ఎగ్ వెజిటేబుల్ ఫ్రై చేస్తారంట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఎగ్ వెజిటేబుల్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, బంగాళదుంప, బ్రోకోలి, ఉప్పు, మిరియాల పొడి, నూనె, ఉల్లిపాయ. ఎగ్ వెజిటేబుల్ ఫ్రైకి కావలసిన పదార్థాలు చూసాం కదండి, మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. ఏం చేయాలండి ఫస్ట్? సో ఫస్ట్ మనం గుడ్లు బాయిల్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ బాయిల్ చేసుకుందాం అయితే. సో ఇంకా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బాయిల్ చేసేసుకుందాము. సో ఆల్రెడీ నేను వాటర్ ఫిల్ చేసి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ అండి. సో అది బాయిల్ అయ్యే లోపల మనం వెజిటబుల్స్ కట్ చేసుకుందాం. ఫస్ట్ బ్రోకలీ కట్ చేసుకుందాం. ఓకే, సో ఇన్ని ఎపిసోడ్స్లో నాకు బాగా తెలిసింది ఏంటంటే బ్రోకలీలో చాలా వాల్యూస్ ఉన్నాయి, న్యూట్రియంట్ వాల్యూస్. ఎందుకంటే చాలా మటుకు యూస్ చేస్తూ ఉంటారు కదా, ప్రతి డిస్కషన్లోనే మనకి ఇది వస్తూ ఉంటుంది బ్రోకలీ గురించి. ఇది వైటమిన్స్ కాదు, ఈవెన్ ప్రోటీన్ కూడా ఇస్తుంది. లైక్ వెజిటేరియన్ సోర్సెస్లో మనం ప్రోటీన్ అసలు ఉండదు అనుకుంటారు. అండ్ వెరీ సర్ప్రైజింగ్ ఏంటంటే ఒక వెజిటబుల్ సోర్స్లో ప్రోటీన్ ఉండటం అవును. సో బ్రోకలీ కట్ చేసుకున్నాం కదా, మనం ఇప్పుడు ఆలు కట్ చేసుకుందామండి. పీల్ చేసుకోండి ఫస్ట్. అంటే వైటమిన్ B12 అసలు డెఫిషియన్సీ వల్ల ఏమొస్తుందండి? సో వైటమిన్ B12 డెఫిషియన్సీకి మనకి ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడం, అండ్ ఇది ఏంటి, చాలా తొందరగా టైర్డ్ అయిపోవడం, అండ్ మెటబాలిజం స్లో అయిపోవడం, ప్రోటీన్ అనేది బాగా అబ్జార్బ్ అవ్వకపోవడం, ప్రోటీన్ సింథసిస్ అనేది జరగదు బాడీలో. సో అట్లాంటి ఇష్యూస్ ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. వన్ మోర్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే డిఎన్ఏ సింథసిస్, అంటే డిఎన్ఏని ఫామ్ చేయడానికి కూడా B12 చాలా ఇంపార్టెంట్. ఓకే, యా. సో డిఎన్ఏ మనకు తెలిసిందే, అది ఇట్ విల్ హెల్ప్ ఇన్ మొత్తం మన బాడీ ఫామ్ అవ్వడానికి, ప్రతి సెల్ ఫామ్ అవ్వడానికి డిఎన్ఏ కావాలి. సో ప్రతి మన ఐస్ ఇలా ఉండాలి, యూనో నోస్ ఇట్లా ఉండాలి అంటే ఆబ్వియస్లీ డిఎన్ఏస్ వల్లనే. సో దానికి చాలా చాలా ఇంపార్టెంట్ డిఎన్ఏ సింథసిస్కి. సో B12 చాలా ఇంపార్టెంట్. సో అందుకనే B12 అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ వైటమిన్. సో మనం ఇప్పుడు ఈ కట్ చేసుకున్నాం కదా అశ్విని, ఇప్పుడు జస్ట్ స్టర్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, నూనె వేసుకుందాం. సో ఈ నూనె కాగే లోపల మనం వెల్లుల్లి కట్ చేసుకుందాం. ఓకే, సో వెల్లుల్లి యాంటీ ఏజింగ్కి ఉపయోగపడుతుంది అంటారు, కరెక్టేనా? యా, సో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి దీంట్లో. సో ఇమ్యూనిటీకి కూడా మంచిది యాక్చువల్లీ. ఓకే, మనం కావాలంటే వెల్లుల్లి పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు. ఓకే, పేస్ట్ కూడా వేసుకోవచ్చు. సో అందరిలోనూ ఒకలాంటి సింప్టమ్సే కనిపిస్తాయండి? అంటే వైటమిన్ B12 అనేది అసలు ఏ ఏజ్ గ్రూప్ నుంచి కనిపిస్తుంది అంటారు? సో సింప్టమ్స్తో, యాక్చువల్లీ జనరల్గా సింప్టమ్స్తో B12 డెఫిషియన్సీ అని కరెక్ట్గా చెప్పలేము. సో అందుకనే ఎప్పుడు మనం చెక్ చేసుకోవడం అనేది వైటమిన్ లెవెల్స్ మన బాడీలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
సో ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి అన్న, అట్లీస్ట్ వన్స్ అయ్యర్, మినిమమ్ వన్స్ అయ్యర్ ఆర్ ట్వైస్ అయ్యర్ అన్న చెక్ చేసుకుంటూ ఉంటే మనకి బీ12 డెఫిషియన్సీస్ అనేది తెలుస్తుంది. ఓకే. సో ఈవెన్ విటమిన్ డి, చాలామంది మనకి ఇండియాలో ఎండ చాలా ఎక్కువ కదా, మనకి విటమిన్ డి యూనో డెఫిషియన్సీ రాదు అనుకుంటారు, కానీ విటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఇండియాలో ఉంటుంది. ఓకే. త్రూఅవుట్ ద వరల్డ్లో ఉంటుంది, కానీ విటమిన్ డి డెఫిషియన్సీ ఇండియా ఇస్ మోర్ ప్రోన్ ఆల్సో. ఓకే. నూనె కాగింది కదా అశ్విని, ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం. ఇప్పుడు మనం ఆలు వేసుకుందాం అశ్విని. సో బంగాళదుంప కొంచెం ఫ్రై అయింది కదా అశ్విని, ఇప్పుడు ఉల్లిపాయ వేసుకొని తర్వాత బ్రాకలీ వేసుకుని. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మనం దీనికి ఏంటంటే మనం ఈవెన్ ఎగ్స్ కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసి వేస్తామన్నమాట. ఓకే. ఉల్లిపాయ కొంచెం వేగింది కదా అశ్విని, ఇప్పుడు బ్రాకలీ వేసుకుందాం. మనం బ్రాకలీ కాకుండా క్యాప్సికమ్ అట్లా కూడా వేరే వేసుకోవచ్చు. క్యారెట్ ఇస్ జస్ట్ స్టర్ ఫ్రై కదండి, సో ఏ వెజిటబుల్స్ కావాలంటే అది వేసుకోవచ్చు. ఇది ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై అవ్వాలి అశ్విని, అయిపోతుంది. మనకి ఎగ్స్ కూడా అయిపోయినాయి కదా, మనం పీల్ చేసేసుకుందాం. ఇప్పుడు కొన్ని డెఫిషియన్సీస్ చెప్పారు కదా, సో ఇవి కాకుండా ఇంకా ఏం డెఫిషియన్సీ ఉంటుందండి? సో ఇది కాకుండా ఎనీమియా కూడా విటమిన్ బీ12తో ఉంటుంది. అందరూ ఓన్లీ అయోన్ అనుకుంటారు, కానీ దేర్ ఇస్ అ టైప్ ఆఫ్ ఎనీమియా కాల్డ్ పర్నీషియస్ ఎనీమియా అంటారు. సో అది విటమిన్ బీ12తో కూడా వస్తుంది అన్నమాట. ఓకే. చాలామంది ఎనీమియా ఉంది బట్ అయోన్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయి అని అనుకుంటారు. సో బీ12 కూడా చెక్ చేసుకుంటే మేబీ బీ12 వల్ల కూడా ఎనీమియా ఉన్నట్టు తెలుస్తుందండి. ఓకే. కట్ చేసుకుందాం అశ్విని, కట్ చేసుకుందాం కదా. ఇప్పుడు మనం ఎగ్ కూడా దీంట్లో వేసుకొని జస్ట్ ఫ్రై ఒక 2 మినిట్స్ చేసుకుంటే చాలు. ఓకే. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. జస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే. వాటర్ అవి ఇంకేం యాడ్ చేసుకోకుండా జస్ట్ లేదు, జస్ట్ ఇట్లా ఫ్రై చేస్తే అయిపోతుంది. సో ఎగ్స్ అవి యాడ్ చేసుకున్నాం కదండి, ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే కనుక రెడీ అయిపోతుంది. అయిపోయింది అశ్విని, మనం సర్వ్ చేసేసుకుందాం. ఎగ్ వెజిటబుల్ ఫ్రై. ఓకే. టేస్ట్ చేసి
సో వైటమిన్ బి12కి సంబంధించి ఈరోజు ఎగ్ రెసిపీ చేశారండి, ఎగ్ వెజిటేబుల్ ఫ్రై. సో టేస్ట్ చేసేస్తాను, అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారయ్యే విధానం ఒకసారి చూద్దాం. ఎగ్ వెజిటేబుల్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, బంగాళదుంప, బ్రోకోలీ, ఉప్పు, మిరియాల పొడి, నూనె, ఉల్లిపాయ. ఎగ్ వెజిటేబుల్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టి గుడ్లు ఉడికించుకోవాలి. ఈలోపు బ్రోకోలీ, బంగాళదుంప, వెల్లుల్లిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరో స్టవ్ పైన పాన్ పెట్టి నూనె పోసి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకుని, తరువాత ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి కలుపుకొని, ఉల్లిపాయలు వేగిన తరువాత బ్రోకోలీ ముక్కలు మరియు ఉడికించిన కోడిగుడ్డు ముక్కలు వేసి అంతా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో హెల్తీ అయిన ఎగ్ వెజిటేబుల్ ఫ్రై రెడీ. ఎగ్ వెజిటేబుల్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారయ్యే విధానం చూసాం కదండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నేను ఇప్పుడు. సో చాలా బాగుందండి. జనరల్గా మనం విడివిడిగా ఎగ్ కానీ లేకపోతే ఆలు కానీ వండుకుంటూ ఉంటాము, బట్ ఇలా మిక్స్డ్ కాంబినేషన్లో తినడం అనేది చాలా చాలా బాగుంది. అండ్ అలాగే కొంచెం స్పైసీ లెవెల్స్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మిరియాల పౌడర్. సో ఇలా కూడా సూపర్గా ఉంది, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ అశ్విని, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఎగ్ వెజిటేబుల్ ఫ్రై సో చాలా చాలా బాగుంది. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. వైటమిన్ బి12 డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళకి ది బెస్ట్ ఫుడ్ అన్నమాట ఇది. తిరిగి రేపటి డైట్ మెన్యూ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్, దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై బై.